నమస్తే, వెల్కమ్ టు ఎంఎన్ ఎక్స్ప్రెస్. ఏంది గెటప్ అనుకుంటున్నారా? ఈరోజు మా ఇంటికి నేను నా ఫ్రెండ్ బద్రి ఇద్దరం కలిసి పెయింట్ వేసుకోవడం జరుగుతున్నది. అందుకని చెప్పేసి సేఫ్టీ కోసం కళ్ళల్లో ఆ పెయింట్ డ్రాప్స్ పడకుండా ఉండడానికి అని చెప్పేసి సేఫ్టీగా నేను గ్లాస్ పెట్టుకోవడం జరిగింది. మార్నింగ్ ఎర్లీగానే నేను స్టార్ట్ చేసిన, అంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, దానివల్ల నేను వీడియో రికార్డ్ చేయలేకపోయాను. బట్ ఎందుకంటే కరెంటు కొంచెం ప్రాబ్లం ఉండే, అందువల్ల నేను ఛార్జింగ్ పెట్టలేదు. ఇప్పుడు కొంచెం ఛార్జింగ్ అయింది కాబట్టి నేను స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనం చూడొచ్చు నా ఫ్రెండ్ బద్రి బద్రి అక్కడ పెయింట్ చేస్తున్నారు. హలో బద్రి, నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఈరోజు అయితే ఇవాళ మొదలు పెట్టినాం, ఒక 1 అవర్ అవుతుంది. ప్రజెంట్ బద్రి చేస్తున్నాడు. నేను కిందికి వచ్చిన కింద నేను ఈ మ్యాట్ చేస్తున్నా, చూడండి. ఎందుకనుకుంటున్నారా? ఎందుకంటే పైన పెయింట్ వేసుకుంటే కింద ఈ టైల్స్ మీద పడకుండా ఉండడానికి అని చెప్పేసి నేను ఈ పెయింట్ కోసం అనేది రివర్స్ చేస్తున్నా. మ్యాట్ని రివర్స్ చేస్తున్నా, ఎందుకంటే కలర్స్ పడడంలో మనకు ఇబ్బంది ఉండదు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సతీష్ కదా, సతీష్. ఇక నేను పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నా. ఓకే సతీష్, చెప్పొచ్చిన సార్ సతీష్ మా ఫ్రెండ్ చూడండి, తను ముంబైలో ఉంటాడు, ఈ రోజు వచ్చిండు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. పెయింట్ చేస్తున్నా, ఎట్లుంది గెటప్? నువ్వే సూపర్ ఉన్నా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేను 20 లీటర్ల పెయింట్ బకెట్ అయితే కొన్నాను. నేను నీకు ఆ డీటెయిల్స్ మొత్తం చెప్తా. 12x12 రెండు రూములకు ఎంత అవసరం పడుతుంది పెయింట్, వాటికి ఏమేమి అవసరం పడితే వస్తువులు అని చెప్పేసి నేను పూర్తిగా డీటెయిల్స్ మీకు పెయింట్ చేసినాక చెప్తా. చూస్తున్నారు కదా, రోళ్లతోనే ఇప్పుడు పెయింట్ అయితే వేయడం జరుగుతూ ఉంది. ఎంత ఈజీగా పెయింట్ వేయడం జరుగుతున్నదో మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంటికి ఏమైనా అవసరం ఉంటే వర్కర్లకు లేకుండా మీ ఇంటికి మీరే మరి పెయింట్ వేసుకోవడం వల్ల మనకు కొంచెం వర్క్ నేర్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఖాళీ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి పని పెట్టుకోండి. పెయింట్ చేయడం అయితే ఫస్ట్ టైం నాకు. ఎందుకు అంటే ఇది నా ఫ్రెండ్ బద్రి చూస్తున్నారు, నాకు పక్క చేస్తున్నాడు. తను చెప్పిన సలహాల మేరకైతే నేను వేయడం జరుగుతున్నది. బద్రికి ఎక్స్పీరియన్స్ ఉన్నది, తన ఇంటికి కూడా తనే వేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోని ఇద్దరం కలిసి ఈ రోజు అయితే మా ఇంటికి పెయింట్ వేయడం జరుగుతున్నది. ఈ క్రెడిట్ మొత్తం కూడా బద్రిదే, నాకు మాత్రం ఏమీ లేదు. ఎందుకంటే
మొత్తం బద్రి డేర్ చేసి నాతో ఈ ప్లాన్ అయితే చేయించాడు. మొత్తానికి అయితే చేయడం అయితే జరుగుతుంది పెయింట్ ఈరోజు. లోపల రెండు రూమ్లకు టోటల్గా పెయింట్ వేయడం జరిగింది. ఇంటికి ముందు అయితే గోడలకు ఇప్పుడైతే మనం చూడొచ్చు పెయింట్ వేయడం జరుగుతూ ఉన్నది. రోలర్ సాయంతో ఈజీగా పెయింట్ అయితే వేయడం జరిగింది. బద్రి వచ్చేసి ఆ బ్రష్తోనైతే కలర్ వేస్తూ ఉన్నాడు. నేను మాత్రం పూర్తిగా రోలర్ సాయంతోనే పెయింట్ వేయడం జరిగింది. అలవాటు లేని పని అయినప్పటికీ కూడా మేమైతే చాలా చక్కగా చేసినామని అనుకుంటున్నా. మా ఇంటికి వచ్చేసి టోటల్గా నేను 20 లీటర్లు అనుకొని తెచ్చాను, కానీ తర్వాత ఎక్స్ట్రా 10 లీటర్లు తీసుకొచ్చాను. మొత్తం 30 లీటర్ల పెయింట్ ఎక్స్జెన్ రెటీనా పెయింట్ అనేది మా ఇంటికి పూర్తిగా వేయడం జరిగింది. ఇలా మనకు ఎగ్జాంపుల్ ఒక 10 లీటర్స్ పెయింట్కి మనం ఒక 5 లీటర్ల వాటర్ అయితే కలపాలి. అలా కలిపిన తర్వాత మనం పెయింట్ వేసుకుంటే చాలా చక్కగా గోడలకు పట్టేస్తుంది. నేను వాళ్ళు షాప్ వాళ్ళు చెప్పడం తోని నేను అలాగే వాళ్ళు చెప్పినట్టయితే చేశాను. మనం ఎంతైతే పెయింట్ తీసుకుంటామో దాంట్లో సగభాగం వాటర్ తీసుకోవాలి. ఇలా తీసుకొని మనం పూర్తిగా ఆ పెయింట్ని అయితే ఒక కర్ర సాయంతో కలపాలి. అలా కలపడం వల్ల మందంగా ఉన్న పెయింట్ పల్చగా అవుతుంది, వాటర్లో కలిపి నీట్గా వస్తున్నది. ఈ రకంగా మనం పెయింట్ని అయితే వాటర్తో కలుపుకోవాలి. ఇలా ఒక 3-4 మినిట్స్ బాగా కలిపిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి బ్రష్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, డే 2 ఈరోజు. ఈరోజు నిన్న ఒక రూమ్ కంప్లీట్ చేసిన పూర్తిగా బయట లోపల, ఈరోజు లోపల 2 రూమ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు డోర్లకు మనకు చూస్తున్నాం లైట్ గ్రీన్ పెయింట్ అయితే వేయడం జరుగుతుంది. నేను నాతో పాటు నా ఫ్రెండు బద్రి ఇద్దరం కలిసి ఈరోజు డోర్లకు అయితే పెయింట్ వేయడం జరుగుతుంది. డే 2 ఈరోజు మొత్తానికైతే సక్సెస్ఫుల్గా అయితే పెయింట్ వేయడం అయితే జరుగుతూ ఉన్నది. ఇంకా కొంచెం వర్క్ ఉన్నది, అది కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం. నాతో పాటు బద్రి వేస్తున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు, నాకు ఫుల్ సపోర్ట్గా చేస్తున్నాడు బద్రి అయితే. వర్షం వస్తున్నా కూడా వర్షాన్ని లెక్క చేయకుండా ఈరోజు మొత్తానికైతే డోర్లకు దర్వాజలకు కలర్ వేయడం అయితే జరుగుతూ ఉన్నది. బయట అయితే వర్షం చాలా పెద్ద మొత్తంలో అయితే రావడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మనం చూడొచ్చు మార్నింగ్ మేము పెయింట్ వేసేటప్పుడు వాతావరణం అయితే చాలా పొడిగా ఉన్నది, అనుకోకుండా వర్షం అయితే రావడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము కలిపిన పెయింట్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మేము ఎంతో కొంత ధైర్యం చేసి అయితే ఈరోజు పెయింట్ అయితే వేయడం జరుగుతుంది. లేదంటే కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నదని చెప్పేసి కొంతమంది మనకైతే సూచన చేశారు. వాళ్ళ సూచన మేరకు అయితే పెయింట్ కలిపిన పెయింట్ అయితే మేము వేస్తూ ఉన్నాం. వర్షం అయితే 1/2 అవర్ నుండి అయితే రావడం జరుగుతుంది. అయినప్పటికీ ఈరోజు అయితే ఫినిష్ చేయాలనే ఆలోచనతోనైతే పెయింట్ అయితే వేయడం జరుగుతూ ఉన్నది. చూద్దాం ఇంకా వర్షం ఎంతసేపు వస్తుందో, వెయిట్ అయితే చేద్దాం. మొత్తానికైతే మాకు పెయింట్ వేయడానికి ఏమేమి వస్తువులు అవసరం పడ్డాయి, అలాగే పెయింట్ ఏమేమి వాడినాం అనేది నేనైతే ఇప్పుడు చెప్పబోతున్నాను, మీరు వినండి. మాకు వచ్చేసి 30 లీటర్ల ఎక్జెన్ రెటీనా పెయింట్ అయితే మాకు అవసరం పడింది. అలాగే ఆ పెయింట్ వేయడానికి ఒక రోలర్, అలాగే వచ్చేసి ఒక 4 ఇంచుల బ్రష్, అలాగే ఇప్పుడు డోర్లకు వచ్చేసి దర్వాజలకు వచ్చేసి సపరేట్ బ్రషెస్ వాడినాం. 2 ఇంచుల బ్రషెస్, 3 ఇంచుల బ్రషెస్, ఇంకోటి స్మాల్ బ్రషెస్ ఇలా మేము వాడడం జరిగింది. అలాగే దర్వాజలకు వచ్చేసి కింద గడప పైన యెల్లో కలర్ వాడినాం. దాంట్లో డిజైనింగ్ కోసం అని చెప్పేసి వైట్ కలర్ రెడ్ కలర్ ఇలా చిన్న డబ్బాలు అయితే తీసుకోవడం జరిగింది. పెద్ద అయితే అవసరం పడదు, చాలా తక్కువ లోనే మన గడపకి అయితే పెయింట్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు వచ్చేసి నేనైతే నిచ్చిన సహాయంతో పైకెక్కి ఇంటి ముందు ఉన్న పైన డిజైనింగ్కి అయితే పెయింట్ వేయడం జరుగుతూ ఉన్నది.
నేను నిచ్చెన వేసుకొని నా చేతికి అందినంత వరకైతే పెయింట్ వేశాను. ఇప్పుడు నేను జాగ్రత్తగా దిగాల్సిన సమయం. నిచ్చెన కొంచెం జరుపుకొని మళ్ళీ నేను సైడ్కి ఎక్కడైతే వేయలేదో అక్కడి నుంచి అయితే ప్రారంభించాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి బద్రి పైన కొంచెం వేయడం జరుగుతుంది పెయింటు. అలాగే నేను సైడ్కి అయితే వేసుకున్నాను నిచ్చెన. ఇప్పుడు నిచ్చెన వెక్కడం అయితే జరుగుతూ ఉన్నది. ఇక్కడ నుంచి నా చేతికి ఎంతైతే అంతదో అక్కడి వరకు అయితే పెయింట్ వేసే ప్రయత్నం అయితే చేస్తాను. నాకు బ్రష్ బద్రి ఇలా ముంచి నాకు ఇవ్వడంతో నాకు ఈజీ అయిపోతుంది. అలా నేను పెయింట్ అయితే ఈజీగా వేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం చూడొచ్చు నాకు అలవాటు లేని పని అయినప్పటికీ కూడా నాకు ఎంతో అనుభవం ఉంది అనుకుంటారు, ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత. బట్ నేను చేసింది అయితే ఫస్ట్ టైం. మీరు మాత్రం నమ్మండి ఫ్రెండ్స్, ఇంతవరకు నేను ఇలాంటి పని ఎన్నడూ నా లైఫ్లో చేయలేదు. ఇదే నా మొదటిసారి. ఎంతో అనుభవం అయితే వచ్చింది. నేను ఈ 2 డేస్ 3 డేస్ అవుతుంది ఈరోజుకి. 3 డేస్ నుంచి నేను వేస్తూ ఉన్నాను బద్రి సహాయంతో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈరోజు డే 3. మరి పెయింట్ వేయడం జరుగుతూ ఉన్నది. నేను నాతో పాటు నా ఫ్రెండ్ బద్రి ఇద్దరం కలిసి మరి పెయింట్ అయితే వేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు చూడొచ్చు డిజైనింగ్కి అయితే నేనైతే పెయింట్ వేయడం జరుగుతుంది. ఈ రోజుతో కంప్లీట్గా మా ఇంటికి సంబంధించిన మొత్తం పెయింట్ కూడా పూర్తవుతుంది. 3 డేస్ కష్టపడి మొత్తానికి మేమిద్దరం అయితే ఇంటి పెయింట్ అయితే సొంతంగా అయితే వేసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ మీరు కూడా వేసుకోవాలనుకుంటే మాత్రం మీరు కొంచెం తెలుసుకొని కొంచెం కేర్గా చేసుకోవచ్చు. పెద్ద కష్టమేమి కాదు, చాలా ఈజీగా పెయింట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. మీరు కూడా ట్రై చేయండి ఇంటికి పెయింట్ వేసుకోవాలనుకుంటే మాత్రం. నేను లెఫ్ట్ హ్యాండ్తో అయితే వేయడం జరుగుతూ ఉంది, రైట్ హ్యాండ్తో కొంచెం సపోర్ట్గా పట్టుకొని ఇలా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఈ విధంగా మనం జాగ్రత్తగా తీసుకుంటూ పెయింట్ అయితే వేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే మిస్ అయింది అనుకో కింద పడిపోతాం. చూస్తున్నారు కదా నిచ్చెన కూడా నిటారుగా ఉన్నది. ప్రమాదం కొంచెం అయితే ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేయాలి. అందుకోసం అని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా వేస్తూ లెఫ్ట్ హ్యాండ్తో పెయింట్ అయితే వేయడం జరుగుతుంది. బేసిక్గా నాకు లెఫ్ట్ హ్యాండ్తో పని చేయరాదు, బట్ ట్రై చేస్తున్నా ఈరోజు. ఇప్పుడు రైట్ హ్యాండ్తో వేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఇటుపక్క రైట్ సైడ్ వేయడం జరుగుతుంది కాబట్టి కొంచెం సపోర్టు ఈజీగా ఉన్నది. నా తమ్ముడు మోహన్ తను అయితే షూట్ చేయడం జరుగుతుంది నా మొబైల్తోని. అలాగే తమ్ముని యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నది, ఆ ఛానల్ వచ్చేసి మోహన్స్ క్రియేటివ్ వర్క్స్. ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంట్లో కూడా అప్డేట్స్ ఉంటాయి. తమ్ముడు అంత హిందీలో లాక్స్ కొంచెం టెక్నికల్కి సంబంధించిన వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఒకసారి చూడండి యూట్యూబ్లోకి వెళ్ళి, మోహన్స్ క్రియేటివ్ వర్క్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది, ఒకసారి అయితే మీరు సర్చ్ చేసి చూడండి. ఫ్రెండ్స్ మీతోనైతే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే షేర్ చేసుకోవాలి. 12x10 రూములు, 2 బయట లోపల మొత్తం కూడా పెయింట్ వేయడం జరిగింది. ఈ పెయింట్ ఖర్చు ఎంత అని మీరు ఆలోచిస్తున్నారా? చాలా పెద్ద మొత్తంలో అయితే కాదండి, చాలా చాలా చీప్, అంటే చాలా తక్కువైంది. మరి నేను వేసిన పెయింట్ కూడా హై కాస్ట్ పెయింట్ అయినప్పటికీ కూడా నాకు తక్కువ ఖర్చు వచ్చింది. కేవలం 4900 రూపాయలతోని నేను పెయింట్ తీసుకోవడం జరిగింది. 100% మా ఇంటికి అయితే వేసుకోవడం జరిగింది. ఎవరైనా ఇంటికి పెయింట్ వేసుకోవాలనుకుంటే ఒక్కసారి ఈ వీడియో చూశాక మీరు స్టార్ట్ చేయండి, మీకు ధైర్యం వస్తుంది. చాలా తక్కువ ఖర్చులో 2 రూమ్ల ఇంటికి అయితే మనం పెయింట్ అయితే వేసుకోవడం జరుగుతుంది. నేనైతే కంప్లీట్ చేసుకున్నాను ఈ రోజుతోనైతే పూర్తిగా. గేటుకు, దర్వాజకు, డోర్లకు మొత్తం కూడా ఏషియన్ పెయింట్ మాత్రమే వాడాను, నేను ఏ పెయింట్ వాడలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ చిన్న చిన్న డబ్బాలను కొనుక్కొని నేను ఆ గేటుకు, డోర్కి, ఇప్పుడు ఇంటి ముందు వేస్తున్న ముగ్గుకు, ఈ డిజైనింగ్కు, ఇప్పుడు దర్వాజకు మీరు చూస్తున్నారు కదా గడపకు, ఆ డిజైనింగ్ మొత్తం కూడా ఈ చిన్న పెయింట్ డబ్బాలతోనైతే వేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.